ఆడబిడ్డలు మీరు చెప్పండి మీ జిల్లాలో కృష్ణా నది ఉంది ఇసుక దొరుకుతా ఉందా మీకు ఎవరు బొక్కుతున్నారు ఈ ఇసుక ఎవరు బొక్కుతున్నారు ఈ ఇసుక ఇసుక బంగారం అయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనికి కారణం ఎవరు సైకో జగన్ రెడ్డి అవునా కాదా సమాధానం చెప్పమంటున్నా 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేకుండా రోడ్డు పాలయ్యారు ఇళ్ళు కట్టుకునే కార్యక్రమాలు ఆగిపోయినాయి పేదవాళ్ళు అన్నమో రామచంద్రాని కరోనా సమయంలో బాధపడే పరిస్థితికి వచ్చారు ఎక్కడికి పోతుంది ఈ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కెళ్తుంది ఇక్కడ ఉన్నాడు మీ నీతుల మంత్రి అయ్యా నీతుల మంత్రి ఇసుక ఎక్కడికి పోతామంది సమాధానం చెప్తావా నీతుల మంత్రి అని అడుగుతున్నా ఇదే కాదు తమ్ముళ్ళు ల్యాండ్ మాఫియా రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు గాని ల్యాండ్ మాఫియా గాని పెద్ద ఎత్తున జరిగే పరిస్థితికి వచ్చాయి ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రం మొత్తం కబ్జాల మాదిమైంది నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ మీ మాజీ మంత్రి ఒక ఆయన ఉన్నాడు నీతుల మంత్రి ఎక్కడ భూమి కనపడిస్తే ఆయన కన్ను పడుతుంది చెప్తాను వివరాలన్నీ మళ్ళీ చెప్తాను లాస్ట్ లో ఆయన కథ కూడా ఇంకో పక్కన ఒక ల్యాండ్ మాఫియాలో 40,000 కోట్లు కొట్టేశారు ఇసుక మాఫియా 10,000 కోట్లు కొట్టేశారు రాష్ట్రంలో ఉండే ఖనిజ సంపద మొత్తం వీళ్లే దోచేశారు మామూలు దోపిడీ కాదు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుభవం ఉంది వెరైటీస్ వ్యాపారం చేసేవాళ్ళు ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో ఉండే భూగర్భ ఖనిజ సంపద దోచుకున్న నీచులు వీళ్ళని చెప్పు అని మీకు తెలియజేస్తున్నా గెలాక్సీ గ్రనైట్ గాని లాటరైట్ గాని బాక్సైట్ గాని బీచ్ శాండ్ గాని ఏది దొరికితే అది మింగేశారు వాళ్ళు అక్కడ మింగితే మీ దగ్గర ఉండి ఆయన ఇంకా గనుడు ఆ విషయాలు కూడా చెప్తా 2 లక్షల కోట్ల రూపాయలు జగన్ రెడ్డి బొక్కితే ఎమ్మెల్యేలు మంత్రులు ఇంకొక 2 లక్షల కోట్లు మింగేశారు 4 లక్షల కోట్లు మింగేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క తమ్ముళ్ళలో లిక్కర్ ఉంది మద్యం ఉంది ఏమవుతా ఉంది నాసిరకమునా కాదా బూమ్ బూమ్ రకరకాల బ్రాండ్లు జే బ్రాండ్లు ఎక్కడా లేని బ్రాండ్లు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి మద్యపాన నిషేధం అన్నాడు ఏం తమ్ముళ్ళు ఇప్పుడు ఏమైంది మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చాడు మీరు 25 ఏళ్ళు తాగతానే ఉండాలి జగన్మోహన్ రెడ్డికి కప్పం కడుతూనే ఉండాలి ఏమీ దరిద్రం అని నేను అడుగుతున్నా వేరే రాష్ట్రాల్లో ఉండే బ్రాండ్ ఇక్కడ లేదు ఏం తమ్ముళ్ళు ఉందా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు దీనికి కారణం అని మిమ్మల్ని అడుగుతున్నా బ్రాండీ షాపులో బిల్లిస్తున్నారా ఏం తమ్ముళ్ళు ఫోన్లో కిరాణా కొట్టుకుపోతే ఆన్లైన్లో పే చేయించవునా కాదా గూగుల్ పే ఉంది ఇంకా పేటిఎం ఉంది అన్నీ ఉన్నాయి కానీ షాపుల్లో మాత్రం క్యాష్ అంతేనా ఎవడికి పోతుంది డబ్బులు ఎక్కడికి పోతుంది డబ్బులు
ఒక్క దీంట్లోనే ఒక 35000 కోట్లు కొట్టేశాడు. ఆయనే హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యింది, హోల్సేల్ అయ్యింది, రీటైల్ అయ్యింది, షాప్ నుంచి నేరుగా డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కెళ్తుంది. ఇంకో పక్క తమ్ముళ్ళు, ఈరోజు మీరు చూస్తే లేపాక్షి భూములకు టెండర్ పెట్టాడు, అందులో ఒక 15000 కోట్లు కొట్టేయడానికి. కడాన ఈరోజు రేట్లు ఎక్కువ అయిపోయినని మద్యం మన పిల్లలంతా గంజాయికి మరిగారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలం ఎక్కడ? ఎక్కడ దానికి మూలాలు? ఆంధ్రప్రదేశ్ అవునా కాదా? నేను ఏ పనైనా రేపు కంట్రోల్ చేస్తాను, కానీ గంజాయికి అలవాటు పడిపోతే ఆ పిల్లల్ని నేను కూడా కాపాడలేను. ఎందుకంటే ఒకసారి గంజాయికి అలవాటు పడిన వ్యక్తుల్ని మనం వదులుకోవడం తప్ప మన వాళ్ళని కాపాడలేము. అదే నా బాధ, ఆవేదన. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయానికి ఆదరణ లేదు, కానీ గంజాయి మాత్రం ఊరూరు పండిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు. ఈ గంజాయిలో కూడా వాటా ఉంది ముఖ్యమంత్రికి. ఇంకో పక్కన మీరు చూస్తే రేషన్ కూడా బియ్యం అంతా మాయం. ఏం తమ్ముడు రేషన్ బియ్యం అమ్ముతున్నారా ఇక్కడ? రీసైక్లింగ్ కాకినాడ పోర్ట్ నుంచి అంటే ఎక్కడికక్కడ ఈ బియ్యం తీసుకొని విదేశాలకు పంపించే పరిస్థితికి వచ్చారు. కడాన మా తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఎర్ర చందనం ఉంది, అది కూడా స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇంకో పక్కన సెంటు భూమి చెప్పారా? మీ దగ్గర కూడా సెంటు భూమి ఇచ్చి ఎంత అవినీతి చేశారు ఆ కథ కూడా చెప్తాను. రాష్ట్రంలో ఒక 7000 కోట్లు దోచేసుకున్నారు. స్కీమ్ అంటే జగన్మోహన్ రెడ్డి స్కామ్ ఉంటుంది. నేను అందుకనే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, 2 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇంకో పక్క మీ పైన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ పెరిగింది, వంట గ్యాస్ పెరిగింది, 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, ఇంటి పన్ను పెరిగింది, కడాన చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు, ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయలు అదనంగా భారం పడింది. 1.5 కోటి కుటుంబాలంటే 4.5 లక్షల కోట్ల రూపాయలు మీ మీద భారం వేసిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి.